వాక్ ఓవర్ ఇచ్చేసారు కాబట్టి ఇంకా లాస్ట్ సాంగ్ ప్లే చేయక్కర్లేదు. ఈ రౌండ్ విన్నర్ మీరే. మరి మళ్ళీ మీరిద్దరు నాతో సిక్స్ సెన్స్ ఛాలెంజ్ రౌండ్ ఆడబోతున్నారు. ఆర్ యు రెడీ? రెడీ, లెట్స్ ప్లే. మీ ముందు 3 గోల్డెన్ ఎగ్స్ ఉన్నాయి కదా, అందులో ఒక దాంట్లోనే 1 lakh వర్త్ గోల్డ్ ఉంటుంది, రిమైనింగ్ రెండిట్లో ఏమీ ఉండదు, అంటే ఎంటీ ఎగ్స్. మీరిద్దరు మీ సిక్స్ సెన్స్ తో 2 ఎంటీ ఎగ్స్ ని కనుక బ్రేక్ చేయగలిగితే 1 lakh వర్త్ గోల్డ్ మీ ఇద్దరు సొంతం. ఓకేనే, డన్. సో ఫస్ట్ మీ ఇద్దరు కలుసుకోండి. మీ ముందున్న 3 గోల్డెన్ ఎగ్స్ లో ఇందులో 1 lakh వర్త్ గోల్డ్ ఉండొచ్చు అనుకుంటున్నారు. ఒకసారి చూడండి, ఇది గోల్డ్ అని చూపెడుతుంది అంతే, అది కాదు. సో యాక్చువల్లీ నాకు మిడిల్ వన్ అనిపిస్తుంది. అనిపిస్తుంది. ఇమాన్యుయల్, నీకు ఆ కార్నర్ నాకు రాగానే ఆ కోడిగుడ్డు ఎందుకో బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఓకే రామప్రసాద్ అన్న, చెప్పు. మీరు ఇద్దరు సెలెక్ట్ చేశారు కదా, ఈ రెండిట్లో గోల్డ్ ఉండదు, లాస్ట్ గోల్డ్ అది. లేదు, 100% అందులో లేదు. నేను అంత కరెక్ట్ ఎందుకు చెప్తున్నాను, దాని గోల్డ్ పెయింటింగ్ వేసి ఉంది. ఇవి రోల్డ్ గోల్డ్ పెయింటింగ్. నాకు తెలిసి రవైడ్ లో ఉంటదేమో. అన్నయ్య చెప్తాడు. అన్నయ్య ఏం చెప్తాను నేను? అన్నయ్య ఫస్ట్ ఛాన్స్ ఇస్తాడు, గుడి దేని ఎంటీ గుడ్ వరకు ఛాన్స్ ఇస్తాడు, తర్వాత గోల్డ్ ఎంటీ ఉండదు, అప్పుడు మాత్రం నలిపేస్తాడు. మన నా తెలియ కూడా మన గుడ్డు పెట్టేస్తాం. లేదన్నయ్య, నాకు ఎందుకో కనిపిస్తుంది బాగా. సరే ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి ఒక్కసారి జెన్యున్ గా హెల్ప్ చేస్తా. జెన్యున్ గా ఇప్పుడా తర్వాత నెక్స్ట్ వద్దురా, ఫస్ట్ అది తీసుకున్నాం అనుకో, దాని రెండు ఆప్షన్లు ఉంటాయి కాబట్టి అప్పుడు పోయినా మాత్రం ఇవ్వాలి. గోల్ కొట్టిద్దాం అనుకో, ఫస్ట్ తీసుకున్నాం. జెన్యున్ అనే, జెన్యున్ గా అనే నమ్మేద్దాం అనిపిస్తుంది నాకు. ఫస్ట్ ఛాన్స్ అన్ని తీసుకో, ఫస్ట్ అనే అందరూ అన్నికి వెళ్దాం. అనే అనే గారు ప్లీజ్ ఒక ఛాన్స్, ఛాన్స్ గోల్డ్ సమానం సర్దుకుంటాం అందరం. ఈ ఏలికి ఎంత టెన్షన్? అమ్మో, ఒక ఏలు ఎంత టెన్షన్ పెట్టిద్దాను ఫస్ట్ టైం. ఎక్కడ ఆగితే దాన్ని బ్రేక్ చేసేసేయండి. అని ఆపండినియా, మళ్ళీ ఆగలేదు. దీన్ని బ్రేక్ చేయండి. చివరి దానియా చెప్పారా? నేను చెప్పానా? నేను ఎందుకు అని చెప్పి నీది పలుగుడు అని ఆగమేను మోహిదాని. జెన్యున్ గా దాన్నే బ్రేక్ చేయండి. ఒక్కోసారి మోసం చేస్తుంటారు, అదేం కాదు కదా, చెప్పలేమంట మళ్ళీ. కాదు, నాకు ఎందుకో డౌట్ కొడుతుంది కదా. ఓకే, ఇందాక అన్నే నమ్మాం, ఒక్కసారి అన్నే నమ్ముదాం. నాకు నమ్మాలి అనిపించట్లేదు. ఒక్కసారి కొడితే పలిగిపోద్ది కదా. నా కొడతా కోటి గుడ్డు కంటే ఎక్కువ. 1, 2, 3. అనే థ్యాంక్ యూ సో మచ్, తమ్ముడు కోసం ఇంకొకటి. తెలుసు ప్లీజ్, ఇమ్ముకు ఒక ఛాన్స్ ఇచ్చారు కదా, ఇది అస్తం కాదు. ఇమ్ము అంటే వర్ష, వర్ష అంటే ఇమ్ము, వర్ష కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి. నీకు ఎన్ని ఛాన్స్ ఇచ్చాను నువ్వు నిరూపించుకో, వెనకాలి చెప్తా. టైం బోలేదని చూపిస్తున్నారు, వాచ్ అర్థమైందా? లేదు, నీకోసం కానీ. ఏంటిది ఇదే అంటే, కొట్టమనా కొట్టద్దనా? నా వేలు ఎక్కడ ఆగితే దాన్ని బ్రేక్ చేసేసేయండి. బ్రేక్ చేసేస్తాం. ఓకే, అది గోల్డ్ ఉంది అది చెప్పండి, బ్రేక్ చేసేస్తాం. చెప్పాను కదా బ్రేక్ చేయమని అంటారు, మళ్ళీ విషయం చెప్పండి. ముందే లాగనే చెప్తా. ఏంటిది ఆగట్లేదు? చెల్లి పెళ్లికి గోల్డ్ ఇవ్వాలన్నా. ఐ వాంట్ గోల్డ్. దాన్ని బ్రేక్ చేయనా? చెప్పరదా? ఈ మధ్యలో చూపిస్తుంది గుడ్లు దగ్గర. అనే చివరదా? ఇదా, ఇది బ్రేక్ చేసి ఆగలేదు ఇంకా. ఏను ఇదే నాన్న? దీన్ని బ్రేక్ చేయమని చెప్పు. బ్రేక్ చేసేస్తాం. ఏ అంటే గోల్ ఉంటుందనా? ఎంటీ కదా అది. అనే నేను ఏం చెప్పను, మీ ఇష్టం అంతే. అట్లా కాదులే, ఉంటుందో ఏదో ఒకటి ఉంటుంది అది. అనియా, సీ మై ఫేస్ అండ్ టెల్ మీ ట్రూత్. టూత్ పేస్ట్ వాడు ఫస్ట్. వెళ్ళు వెనకెళ్ళి. చిన్న కన ఉంది, తెలిపిస్తుంది ఎంటీ అంత. హలో, రీసౌండ్ వస్తుంది లోపల, ఖాళీ ప్లేస్ ఉంది. జెన్యున్ గా మిమ్మల్ని ఒకటి అడగాలని వచ్చాను.
సో ఇక్కడ ఇంత లైటింగ్ ఉన్న నా కళ్ళకి మీరు తప్ప ఏం కనిపించట్లేదు. ఇదో ఎలాంటి చెప్తా ఉంటారు ప్లీజ్. అంటే ఫస్ట్ ఎగ్ సెకండ్ ఎగ్ బ్రేక్ చేయాల్సింది. నిజంగా దీంట్లో బ్రేక్ చేశాను. దీన్ని బ్రేక్ చేయండి. ఎంత మటుకి నవ్వు నవ్వు కనపడుతుంది ఆ కళ్ళు. వామ్మో రెండు కెమెరాస్ ఉన్నాయి ఇక్కడ. నీ మాట ఇంకంతే ఫిక్స్. నేను వెళ్ళిపోతా. అది బ్రేక్ చేసేస్తా. నిజంగానే వెళ్ళిపోతా. బ్రేక్ చేయి. అన్ని నవ్వుతానే చెప్తున్నా. వెళ్తారు బట్ గోల్డ్తో వెళ్తాను వితౌట్ గోల్డ్తో వెళ్తాను. బ్రేక్ చేసిన తర్వాత నీకే తెలుస్తుంది. సరే దా అన్నయ్య మాట. అన్నయ్య మాట కోసం ఒక్కసారి అనయ్య ఐఎమ్ గోయింగ్ టు మిడిల్ వన్ ప్లీజ్. కొట్టేస్తాను. కొట్టండి. కొట్టండి. వామ్మో వన్ సెకండ్ అన్నా అన్నయ్య కొట్టేటప్పుడు తిరుగుతుంటే తెలుస్తా. ఈ హాస్పిటల్ లోపల డెలివరీ అవుతారు కదా బయట ఫాదర్ తిరుగుతుంటే పాపా బాబా అని నీకు కదా లోపల మాకు టెన్షన్. డెలివరీ అవుతున్నాడు. ప్లీజ్ డిసైడ్ అవ్వండి. మీ నలుగురు స్ట్రాటజీతో ఆడుకోండి. డిసైడ్ అవ్వి టేక్ దారండి. అన్నయ్య మిడిల్ వన్ కొట్టేస్తాం అన్నయ్య. ఏ పక్కనా స్ట్రాటజీతో ఆడుకోండి అంట. ఏ కాదన్నా నాకు ఎందుకో దీంట్లో గోల్డ్ అనిపిస్తుంది. నలుగురిని కలిపి ఆడండి అన్నారంటే దీన్ని కొట్టేమన్నా. నాలుగోది మిడిల్ లో గోల్డ్ అనిపిస్తుంది. నాకు ఎందుకు అన్నయ్య మాట నమ్మాలనిపిస్తుంది. ఓకే అన్నా అందులో గోల్డ్ వస్తే నీకు నేను రెండు తులాలు పెట్టి గోల్డ్ కొంటానన్నా. సరే అనాది పిల్లలు అందరూ నడుచుకుని వచ్చారు వెళ్ళండి. గెలుచుకున్నారుగా బైక్ అంటే. ఇప్పుడు నాలుగోది కొట్టామంటే గోల్డ్ రాదు. కాదనే ప్లీజ్ మీ మాట నమ్మేసి దీన్ని పగలగొట్టేస్తాను. పగలగొట్టి చూసుకోండి. అదేంటి పగలగొట్టిగా గోల్డ్ ఉంటే నా మాట ఎందుకు మీరు విన్నారు అంటే అంటాను. నా ఇష్టం. హలో దా. హే కామ్రే. ఓన్రే. నాకెందుకు అన్న ఏం చెప్పాడు ఇది కొట్టమని చెప్పాడా? ఇది కొట్టమని చెప్పాడు. అన్న కోసం ఇది కొట్టేసి తేడా వచ్చింది అంటే మాత్రం అన్న నువ్వు నమ్మద్దు నెక్స్ట్ రౌండ్. నాకెందుకు అందులోనే ఉంది అనే. ఐ వాంట్ టు బ్రేక్ దిస్ మిడిల్ వన్. నువ్వు ఫిక్స్ అయ్యావా? 100% ఫిక్స్ రా అన్న. ఫిక్స్ అన్న. నేను ఇలా ఫస్ట్ దగ్గర చెప్పాను ఇందులో గోల్డ్ ఉంటుంది అన్న కదా. ఇందులో గోల్డ్ ఉంటుంది అన్న చెప్పా. ఎందుకు డౌట్ వస్తుంది అంటే అమ్మ ఫస్ట్ రౌండ్ గెలిపించారు కదా, సెకండ్ రౌండ్ గెలిపియం అనుకుని మనం ఇది బంగారం కొట్టకుండా ఇటు వెళ్తాం అనుకుని. అమ్మో ఇందులో లేదు. అవ్వట్లే. ఇందులో లేదు. ప్లీజ్ అన్న. ఇది ఎంటీ కదా. ఇది ఎంటీ అని పట్టుకుంది. ఇదో ఒక్కసారి అమరావతిలో ఓంకార్ నిలయం అని కట్టేస్తా. లక్ష రూపాయలతో ఇంకో నెక్స్ట్ కూడా గెలిపిస్తావుగా. నాకెందుకు ఈ రౌండ్ నువ్వు గెలుస్తావు అనిపించట్లా అన్నయ్య. ఇదే అన్న చెప్పాడు ఇదే కొడదాం. ఇప్పుడు అడుపుకి షిఫ్ట్ అయ్యాం కదా, ఎందుకు గెలవాలనిపించట్లే అన్నాడు. మా అన్న చెప్పిన మాట అంటే ఫస్ట్ కొట్టేదానండి. ఇంకొద్దా. ఏంటి కొడుతున్నావు? గెలవద్దని చెప్పాను కదా. అరే ఏమో ఒక రెండు రౌండ్లు అన్న ఇటుపై నడుస్తున్నా కదా, ఇటుపై నడుస్తా ఈ లైన్ లో దొరికిపోతున్నాను అన్నయ్య. నా కోసం ఏం చెప్పాలి? దేంట్లో గోల్డ్ ఉంది, ఏది బ్రేక్ చేయమంటారు? నేను దేంట్లో గోల్డ్ ఉందో చెప్పను, దేని బ్రేక్ చేయాలో చెప్తాను. చెప్పండి. ఓకే మిడిల్ వన్ లో గోల్డ్ ఉంది 100% అయితే. గోల్డ్ ఎందులో ఉందో చెప్పను కానీ ఏది బ్రేక్ చేయాలో చెప్తాను అంటే అది బ్రేక్ చేసుకోండి. బ్రేక్ చేసి చూసుకోండి. నేను చెప్పాను కదా ఈ రౌండ్ మీరు గెలవరు. నాకు మాత్రం ఇది టెన్షన్. త్రీ నీది గోల్డెన్ లెగ్ ఇదిగో చెప్పేసి అద్దరు గోల్డ్ ఉంటుంది అని. లేదు లాస్ట్ వన్ లోనే గోల్డ్ నో. ఇందులో గోల్డ్ ఉంది మిడిల్ వన్ లో. దరిద్రుడా ఎంకి మగుమడా. నేను ఇది బ్రేక్ చేయమంటే నువ్వు చేయలేదేంట్రా? అసలు ఇంత చెప్పానురా నీకు పాయ మొత్తం. సార్ ఇక్కడ కొంచెం కర్ర లాంటి ఏం లేవా? యు వాంట్ కర్రనా? యా ఐ వాంట్. ఐ విల్ గివ్ నా 1 lakh వర్త్ గోల్డ్ కాన్. లాస్ట్ బ్రేక్ చేయమండి. ఎందుకు మిడిల్ బ్రేక్ చేసావు? ఒక నిమిషం. నేను ఎక్కడ బ్రేక్ చేశాను? నేను ఫస్ట్ నుంచి చెప్పా అది ఖాళీగా ఉంటుంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను అందులోనే గోల్డ్ ఉంటది. ఏం చెప్పాను? నేను ఫస్ట్ చెప్పా. నేను చెప్పిందనండి.
నీకు తెలియదు అన్న తెలియకుంటే 2 lakhs గోల్డ్ పెడతారు ఒక్కోసారి. ఈరోజు పెట్టలేదు, ఈరోజు పెట్టలేదు. మధ్యలో వర్ష మాట వినవలసింది ఆపండి. నేను చెప్పింది కరెక్ట్, కానీ నన్ను సరిగ్గా రీడ్ చేయకపోవటం వల్ల 1 lakh వర్త్ గోల్డ్ మిస్ అయ్యారు. మీరు ఇది కొట్టండి వెళ్ళిపోండి అని అంటే ఓహో అది కొడితే వెళ్ళిపోతాం మన గోల్డ్ అలా బ్లైండ్ గా ఫిక్స్ అయ్యాం మేము. సరే నెక్స్ట్ రౌండ్ ఇంకొకటి ఉంది, దాంట్లో అన్న కరెక్ట్ గా నన్ను రీడ్ చేసి మంచిగా 10 lakhs గెలుచుకొని వెళ్ళండి. ఓకే 10 lakhs ఇస్తే నలుగురు పంచుకుంటాం అన్న. అదే మరి గెలుచుకొని వెళ్ళాలి. తప్పకుండా మీరు ఇస్తారు మాకు తెలుసు. ఇస్తే తీసుకున్నారు, ఇప్పుడు నెక్స్ట్ తీసుకుంటారు. ప్లీజ్ ప్లీజ్. సరే వెళ్దామా ఫైనల్ రౌండ్ కి. ఓకే.